हेलो फ्रेंड्स एला उन्नारंडी वेलकम टू उमास वंटलू ई रोजु मनमु रिपब्लिक डे स्पेशल मूडु रंगुला फ्रूट सलाड एला चेयालो ई वीडियोलो चूद्दामु। इंका एंडाकालम कूडा रानुन्नदि कदंडी, अयिते फ्रूट सलाड नि मनमु एंजॉय चेयोच्चु। सो ना चैनल नि सब्स्क्राइब चेसि बेल बटन नोक्कडं मर्चिपोकंडी, इंका फ्रेंड्स की शेर कूडा चेयंडोय। నేనిక్కడ రెండు కప్పుల పాలను తీసుకున్నానండి, ఆల్రెడీ వేడి చేసుకున్న పాలండి, మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు। ఇది సుమారు హాఫ్ లీటర్ ఉంటుంది, ఏ బ్రాండ్ పాలైనా వాడుకోవచ్చండి మీరు। దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గ్యాస్ మీద ఒక పక్కన వేరే బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ అంత చల్లార్చిన పాలను తీసుకోవాలండి, వేడి పాలు అవసరం లేదు। దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్, మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టముందో ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి, అయితే అది తీసుకుని దీంట్లో కలిపేసుకోవాలి। ఇది బా మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి। ఇంకా మరి అదే వేడి చేస్తున్న పాలల్లో ఒక కప్పు అంత షుగర్ వేసుకోవాలండి, రెండు కప్పుల పాలకి ఒక కప్పు షుగర్, చాలా బాగుంటుంది టేస్ట్। సో ఇది వేడవుతూ ఉండగానే కొద్ది కొద్దిగా మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి, అది వేసుకుంటూ కలుపుకోవాలి। ఫ్లేమ్ మాత్రం మీడియం పెట్టుకోవాలండి, ఇదంతా బాగా మంచిగా బాయిల్ అయిపోవాలి। సో మనం ఏదైతే గరిటెతో కలుపుతూ ఉంటామో దాని మీద అసలు లేయర్ అంటూ రావట్లేదు, ఇది బాగా మంచిగా చిక్కపడిన తర్వాత ఇలా చూపించిన విధంగా లేయర్ వస్తుంది కదండి, మనం ఇలా చూసుకోవచ్చు అన్నమాట మన కస్టర్డ్ కుక్ అయిందో లేదో। సో అది గ్యాస్ ఆర్పేసి దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఇది మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 3-4 గంటలు పెట్టేయాలండి, అప్పుడైతేనే మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎంజాయ్ చేయొచ్చు। అంతలో మనము మనకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము। నేను ఇక్కడ కివి ఇంకా ద్రాక్ష పండ్లు తీసుకున్నాను, కొన్ని అరటి ముక్కలు, ఇంకా ఆరెంజ్ ముక్కల్ని కూడా తీసుకున్నాను, కొద్దిగా దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్లో కొన్ని పిస్తా, కాజు, ఖర్జూర పండు, కిస్మిస్, బాదం, ఇవన్నీ చిన్న చిన్నగా తరిగి తీసుకున్నాను। ఇది 3-4 గంటలు కస్టర్డ్ చూద్దామండి మనము పెట్టిన తర్వాత, చూడండి బా మంచిగా చిక్కబడిపోయింది। సో ఇది మనము ఫ్రూట్ సలాడ్ చేయడానికి రెడీ అయినట్టే। ఇంకా ముందుగా కొన్ని కివి ముక్కలు, ద్రాక్ష ముక్కల్ని వేసుకుని పైన నుండి కొద్దిగా కస్టర్డ్ మిక్స్ని వేసుకోవాలండి, ఇంకా కొంచెం పిస్తాతో గార్నిష్ చేసుకుందాము। ఒక లేయర్ మళ్ళీ పైన అరటిపండు ముక్కల్ని వేసుకుని కాజుతో గార్నిష్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ అయినా ఐస్ క్రీమ్ వేసుకుంటే ఫ్రూట్ సలాడ్లో చాలా టేస్టీగా ఉంటుందండి। నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, పైన కొన్ని ఆరెంజ్ ముక్కల్ని కూడా అరేంజ్ చేసేసాను। సో మన మూడు రంగుల రిపబ్లిక్ డే స్పెషల్ ఫ్రూట్ సలాడ్ రెడీ అండి। పైన నుండి మీరు కావాలనుకుంటే దానిమ్మ గింజలతో, ఫ్రూటీ ఫ్రూటీతో, బాదం పలుకులతో, దేనితోనైనా మీరు డగ్ గార్నిష్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఇది ఒక మెథడ్ అండి సర్వింగ్, నేను మీకు ఇంకో మెథడ్ సర్వింగ్ కూడా చూపిస్తాను, అది చాలా బాగుంటుంది। సో సర్వింగ్ బౌల్లో ఇలా బ్రెడ్ కేక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదండి, ఇవి అరేంజ్ చేసుకుని ఫ్రూట్ సలాడ్ వేసుకుని దీని మీద తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఇలా మీకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా దాని మీద వేసుకుని, ఇక్కడ ద్రాక్ష ముక్కలు, కివి ముక్కలు కాకుండా మీకు పప్పాయ పండైనా లేకపోతే ఖర్జూర పండు ఏదైనా మీరు కావాలనుకున్నది, పైనాపిల్ ముక్కలు, ఫ్రూట్స్కి చిన్న చిన్నగా కట్ చేసుకుని అరేంజ్ చేసి పైనుండి కస్టర్డ్ మిక్స్ వేసుకోవాలి। ఇలా రెడీ చేసుకుని మనము సర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందండి, మార్కెట్లో కాకుండా ఇంట్లో స్పెషల్గా తిన్నట్టుగా ఉంటుంది। సో ఈ రిపబ్లిక్ డే స్పెషల్కి మీకు నచ్చిన మెథడ్లో మీరు ఫ్రూట్ సలాడ్ రెడీ చేసి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి సర్వ్ చేయండి, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు। సో ఇలా కాజుతో గార్నిష్ చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి, ఇంకా ఈ రిపబ్లిక్ డే స్పెషల్కి సర్వ్ చేయండి। ఇంకా ఒక లేయర్
మళ్ళీ కొంచెం ఫ్రూట్ సలాడ్ వేసుకుందాము. ఇంకా కొన్ని ఆరెంజ్ ముక్కల్ని వేసుకుని కొన్ని దానిమ్మ గింజలతో దీన్ని డెకరేట్ చేసుకుందాము. సో మనం కావాలనుకుంటే ముందుగా ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మనం రెడీ చేసుకుని ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా మనకి ఎప్పుడైతే తినాలనిపిస్తుందో అప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసుకుని వాటిలో మిక్స్ చేసుకోవచ్చు. సో ఫ్రూట్ కస్టర్డ్ ఏం పాడవదండి, ఫ్రిడ్జ్లో ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా మొత్తం అంతా కవర్ చేసిన తర్వాత కొన్ని కిస్మిస్తో దీన్ని గార్నిష్ చేసిన తర్వాత మనం కొంచెం ఖర్జూర పండ్లతో కూడా దీన్ని డెకరేట్ చేసేద్దాము. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ మీద పెట్టడమే ఆలస్యం అండి, అంటే తొందరగానే అయిపోతుంది. పైనుండి కొంచెం ఐస్ క్రీమ్ని గార్నిష్ చేసి కొన్ని దానిమ్మ గింజలు వేసుకుని టూటీ ఫ్రూటీ వేసుకుని దీన్ని ఇంకా ఎంజాయ్ చేయడమేనండి. సో మీకు ఎలా వచ్చిందో మీరు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. ఈ రిపబ్లిక్ డే స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. We'll be right back.